నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నేను నువ్వు చెప్పేది వినడానికి వచ్చాను. నీ డ్రెస్ బాగుంది. నీ డ్రెస్ పర్లేదు, యావరేజ్. నువ్వేంటి మొహం అలా పెడతావు? కొంచెం నవ్వడమో నవ్వించడమో చేయొచ్చుగా. నీతో నవ్వుతూ మాట్లాడడానికి సేల్స్ పోయిని కాదు, నిన్ను నవ్వించడానికి జోకని కాదు. అబ్బో సరే, కానీ ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడు, వినేసి వెళ్ళిపోతా. షో చేయకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి 143? 143 ఏంటి, ఆర్టింగ్ సెక్షనా లా సెక్షనా? షో చేయకుండా ఎస్ఆర్ నో చెప్పు. ఎస్, బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ కండిషన్, నువ్వు నాకు ఎవ్రీ మంత్ 5000 ఇవ్వాలి. ఇక సెకండ్ కండిషన్, నేను ఫోన్ చేసినప్పుడే మాట్లాడాలి. కండిషన్ నెంబర్ 3, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి పిలవకూడదు. మరి ఇలాంటి దానికి లవ్ చేయడం ఎందుకు? నిన్ను లవ్ చేసి ఇవన్నీ చేస్తే నా లైఫ్ నాకిపోతుంది. అదేంటి, నువ్వు ఒక్కడవే లవ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? ఏ సీఏ వాళ్ళు ఎవరిని లవ్ చేయరా? ఎందుకు చేయరు? చేస్తే సీఏ పాస్ అవ్వరు అంతే. చా, ఎగ్జామ్ ముందు రోజు నైట్ అవుట్ చేస్తే పాస్ అవ్వరా? మరీ ఓవర్గా చెప్తున్నావు. ఏమనుకుంటున్నావు, సీఏ ఐపీసీసీ అంటే వన్డే క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావా? ఐపీఎల్ సీజన్ మొత్తం చదివినా ఐపీసీసీ సిలబస్ అవ్వదు, తెలియకుండా మాట్లాడుకో. అయ్య బాబోయ్, అంత కోపం ఏంటి? సరే ఇదంతా కాదు, ఇప్పుడు నేను అడిగిన దానికి ఏమంటావు? నో అంటాను. ఇప్పుడేగా ఓకే చెప్పావు. కానీ నేను చెప్పే కండిషన్స్కి నువ్వు నో అన్నావు కదా. ఓకే, నీ కర్మ, ప్రపోజ్ చేస్తే ఓవర్ చేస్తున్నావుగా. అవును, ఈరోజు నీ రిజల్ట్స్ కదా, పాస్ అవుతానని బిల్డప్. కాదు, నాకు అకౌంట్స్లో అమాల్గమేషన్ 16 marks ప్రాబ్లం టాలీ అయింది. జస్ట్ 16 marks ప్రాబ్లం రైట్ అవుతుందని మరీ ఇంత చేయాలా? అసలు ఏమనుకుంటున్నావు, 16 marks ప్రాబ్లం టాలీ అయితే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? బట్టలు ఇప్పి ఎగరాలనిపిస్తుంది, కానీ ఎగ్జామ్ హాల్లో కంట్రోల్ చేసుకుంటాం అంతే. తినమ్మ జీవితం, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఎగ్జామ్ ఫీజ్ కట్టుకోవాలి. ఓకే బాయ్, లెట్ బి ఫ్రెండ్స్. సచ్చినా సీఏ వాళ్ళని లవ్ చేయకూడదు, ఎప్పుడు సెటిల్ అవుతారో కూడా తెలీదు. సీఏ లైఫ్ అట్టిపండు కాదు, తొక్క తీసి తినేయడానికి, కాకరకాయ లాంటిది. వండడానికి కష్టపడాలి, తినడానికి కష్టపడాలి. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్.